వి నౌ రిక్వెస్ట్ శేషభట్టర్ స్వామి ఫ్రమ్ త్రివేణిపురం టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. இந்த சுவாமி இருக்கிற சேஷபட்டர் சுவாமி பராசரம் அப்படின்னு போட்டிருக்கு. இதுமே தம்பட்டார், இப்போ தம்ப இல்லையே. స్వామి అడిగాను, మీరు మ్యూట్లో ఉన్నారు. ఆయన కనిపించలేదు. శ్రీలక్ష్మీ వల్లవారంభ మిథనో మణిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్ఞానానందమయందేవం నిర్మల స్ఫటికాకృతి. భారతీయ సంప్రదాయ విషయాలలో ఆచార్య పరంపర చాలా ముఖ్యమైనటువంటిది. ఆ విధమైనటువంటి పరంపరలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆచార్య అనుగ్రహం తప్పకుండా కలిగి ఉండాలని, అదేవిధంగా మనకి గంగా పాపం శచీతాపం దైన్యం కల్పతరస్తృణ పాపం తాపంచ హరే సద్గురు దర్శనం అనేటువంటిది మనకి అర్యుక్తిగా చెప్తారు. గంగలో మునిగితే పాపం పోతుందని, చంద్రుని యొక్క వెన్నెల కాంతిలో ఉంటే కనుక శరీరంలో ఉండేటువంటి తాపం అంతా పోతుందని, అదేవిధంగా కల్పవృక్షం దగ్గరికి వెళితే కనుక మనం ఏదైతే కోరిక కోరతామో అవన్నీ కూడా తీరుస్తుందని, అదేవిధంగా ఈ మూడు కూడా ఒక సద్గురువుని ఆశ్రయిస్తే కనుక అవన్నీ కలుగుతా అనేటువంటిది మనకి ఆర్యోక్తి. ఆ విధమైనటువంటి ఆచార్య పరంపరని మనమందరం కొనసాగిస్తూ పరమాత్మ యొక్క అవ్యాజమైనటువంటి కరుణా కృపా కటాక్ష వీక్షణాలకి అందరూ పాత్రులయ్యి ఈ విధమైనటువంటి పరంపర, ఆ పేరులోనే చక్కగా అద్భుతమైనటువంటి మంచి పేరు పెట్టారు గోవిందరాజు స్వామి వారు. చాలా అద్భుతమైనటువంటి నామం పరంపర. ఆ పరంపరని సనాతన సంప్రదాయ విషయ పరంపరని మనమందరం కొనసాగించాలని ఆ స్వామి దగ్గర ప్రార్థన చేసుకుంటూ, ఇటువంటి చక్కనైనటువంటి మాధ్యమికం ఈ దృశ్యశ్రవణ మాధ్యమికం ద్వారా అందరికీ కూడా మన వచ్చేటువంటి తర్వాత జనరేషన్ వాళ్ళందరికీ కూడా మన సంప్రదాయ విషయాలు, అదేవిధంగా ఈ విధమైనటువంటి ఆళ్వారాచార్యుల యొక్క ఈ ప్రబంధ విషయాలు ఇవన్నీ కూడా అందరికీ కూడా చక్కగా బోధించాలని, అందరికీ కూడా సంప్రదాయ విషయాలన్నీ కూడా తెలియచెప్పాలని స్వామి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని ప్రార్థన చేస్తూ, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే, ఆ లక్ష్మీ హయగ్రీవ స్వామి యొక్క అనుగ్రహంతో మీ అందరూ చక్కగా ఈ పరంపరని ఈ విధంగా కొనసాగిస్తూ సనాతనమైనటువంటి ధర్మాన్ని మన భారతీయ సంప్రదాయాన్ని ముందు తరాలకి అందించాలని మీ అందరికీ కూడా. స్వామి యొక్క అనుగ్రహం ఇవ్వాలని ప్రార్థన చేసుకుంటున్నాను.